వైర్లెస్ ఫోన్లను కార్డ్లెస్ ఫోన్ అని కూడా అంటాము. వింటూ మాట్లాడే హ్యాండ్సెట్కు, మనము నెంబరు డైలు చేసే బేస్ సెట్కు మధ్య విద్యుత్ తీగ ఉంటే అది మామూలు ఫోను. ఈ రెండు సాధనాల మధ్య తీగలేవీ లేకుండా బేస్ సెట్ నుండి దూరముగా హ్యాండ్సెట్ను పట్టుకొని గదిలో మనము అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడగలిగితే ఆ వ్యవస్థను కార్డ్లెస్ ఫోను అంటాము. ఇందులో హ్యాండ్సెట్కు బేస్ సెట్కు మధ్య రేడియో తరంగాల ద్వారా కానీ సూక్ష్మ తరంగాల ద్వారా కానీ సమాచార రవాణా డిజిటల్ పద్ధతి అనే ఎలక్ట్రానిక్ ప్రక్రియ ద్వారా కానీ వీలవుతుంది. అందుకే హ్యాండ్సెట్లోను బేస్ సెట్లోను రెండిటిలో విద్యుత్ శక్తి ఇచ్చే బ్యాటరీలు ఉండాలి. సాధారణంగా బేస్ సెట్ను ఏదైనా అడాప్టర్ ద్వారా ఇంటిలో స్విచ్ బోర్డు ద్వారా ప్రత్యక్ష విద్యుత్ని అందిస్తారు. హ్యాండ్సెట్లో రీఛార్జబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇందులోని బ్యాటరీలలో విద్యుత్ శక్తి తగ్గినప్పుడు తిరిగి రీఛార్జ్ చేసుకోవచ్చు. బేస్ సెట్కే సెల్ ఫోన్ వైరును కలపడం వల్ల అక్కడి నుండి మనము మాట్లాడే మాటలు తిరిగి విద్యుత్ ప్రవాహ సంకేతాలుగా మారి అవతల వ్యక్తికి చేరతాయి. మైక్రోఫోన్ అనే మైకును వైర్లు ఉన్నా లేకున్నా మైక్రోఫోన్ అని అంటాము. కార్డ్లెస్ ఫోన్ పద్ధతిలోనే మైక్రోఫోన్ను ఉపయోగించగలిగితే అప్పుడు దానిని కార్డ్లెస్ మైక్రోఫోన్ లేదా కార్డ్లెస్ అనడము సహజము. మనము మాట్లాడిన మాటలు తొలుత విద్యుత్ ప్రవాహ సంకేతాలుగా మారతాయి. ఆ తర్వాత అవి రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్ తరంగాలుగా మారి స్పీకర్లకు అందించే యాంప్లిఫైర్ దగ్గర ఉన్న బేస్ స్టేషన్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని చేరతాయి. అక్కడ అవి తిరిగి విద్యుత్ ప్రవాహ సంకేతాలుగా మారి స్పీకర్లలో అధిక స్థాయిలో శబ్దాన్ని ఇస్తాయి.